మదర్ టెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న ప్రకటించిన గోల్డ్ మెడల్ లిస్టులో మా మదర్ టెరిసా ఇంజనీరింగ్ కళాశాలకి చెందిన మైనింగ్ బ్రాంచ్కి చెందిన సాయికి గోల్డ్ మెడల్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మా కళాశాల తరపున మరియు మా బ్రాంచ్ తరపున మా అధ్యాపకుల తరపున స్టూడెంట్ తరపున వారిని అభినందిస్తున్నాము, హర్షిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే మన తెలంగాణలో మైనింగ్ బ్రాంచ్లో ఇది రెండోసారి మాకు గోల్డ్ మెడల్ రావడం అనేది, సో ఇది చాలా గొప్ప విషయము. సో ఇక్కడ ఈ రూరల్ మార్మూర ప్రాంతంలో స్థాపించబడిన ఈ మదర్ టెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థికి రెండోసారి గోల్డ్ మెడల్ రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ పెద్దపల్లి పట్టణ ప్రజలందరూ దీన్ని గమనించాలని, సో ఈ యొక్క ఏదైతే ఈ గోల్డ్ మెడల్ వచ్చిందో దానికి గాను మేము ఈ డిస్ట్రిక్ట్ తరఫున అబ్బాయిని సో స్టేట్లో నెంబర్ వన్గా మేము నిలిచామంటే దానికి సహకరించిన మా అధ్యాపకులకు మరియు చదివిన విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ స్థాపించబడిన ఈ మదర్ టెరిసా ఇంజనీరింగ్ కాలేజ్, సో చూసుకున్నట్టయితే మన ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్లో టాప్ లెవెల్లో ఉంది. సో దీన్ని గమనించి తల్లిదండ్రులు ముంగిట్లో ఉన్న ఈ కాలేజీలో తమ యొక్క పిల్లల్ని జాయిన్ చేసేసి వారికి ఉన్నత భవిష్యత్తుని ఇవ్వడంలో మా యొక్క సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మా కళాశాల మదర్ టెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి నిన్న ప్రకటించిన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ JNTU వారు ప్రతి సంవత్సరము మన రాష్ట్రంలో అత్యధిక మార్కులు పొందిన ప్రతి విభాగంలో కూడా విద్యార్థికి గోల్డ్ మెడల్ అనేది ప్రకటిస్తారు. సో ఈ సంవత్సరంకి గాను మా విద్యార్థికి మైనింగ్ ఇంజనీరింగ్ బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ విద్యార్థికి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల మా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్గా మా అధ్యాపక బృందం అందరం కూడా అభినందనలు ఆ విద్యార్థికి తెలియజేస్తున్నాము. సాయి బీటెక్ ఇంజనీరింగ్కి విద్యార్థికి చెందిన సాయికి ఈ గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగినది. సో ఈ విధంగా రావడం మా కళాశాలకి ఇది రెండవ సంవత్సరం. సో మా కళాశాల 1999లో అంటే 21 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యని అందించుటకు స్థాపించబడి జరిగినది. మా కళాశాల ప్రత్యేకత ఏంటంటే ఈ ఉత్తర తెలంగాణలో వినూత్నమైన కోర్సులు మైనింగ్, అగ్రికల్చర్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డిజిటల్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి వినూత్నమైన కోర్సులు కలిగిన ఏకైక కళాశాల అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాము. గత 2 దశాబ్దాలుగా మా కళాశాల విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఉన్నతమైన స్థితిలో స్థిరపడడం అనేది చాలా సంతోషకరం. మాకు ఈ ప్రాంత విద్యార్థులకి తమ ముంగిట్లో ఇలాంటి వినూత్నమైన కోర్సులను ప్రవేశపెట్టి వారికి ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషకరం. ఈరోజు మేము ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులకు చెప్పేది ఏమనగా, దూర ప్రాంతాలకు వెళ్ళి విశిష్టత లేని నాణ్యత లేని కళాశాలలో చేరకుండా తమ ప్రాంతంగా తమ ముంగిట్లో ఉన్న కళాశాలలో చేరి ఇబ్బందులు పడకుండా దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనందరికీ తెలిసిన విషయం, మన తెలంగాణ ప్రభుత్వము ఫీ రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులకి ఫీజు కట్టకుండానే విద్యని అందిస్తుంది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనము కనుక చూస్తే ప్రతి ప్రాంతంలో కూడా చాలా హాస్టల్స్ని స్థాపించి వీలైనంత విద్యార్థులందరికీ కూడా ఉచిత వసతి భోజనం కూడా కలిగిస్తుంది. కాబట్టి తమ దగ్గర ప్రాంతాలలో విద్యార్థులు చేరి ఈ విశిష్టమైన నాణ్యమైన విద్యని పొంది మంచి తల్లిదండ్రుల కలలని సాకారం చేసి వారు మంచి స్థితిలో స్థిరపడాలని కోరుకుంటున్నాను.